చీకటి అయిపోయింది కాబట్టి మళ్ళీ ర్యాంపు వద్దని సెక్యూరిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి మరోలా ఎవరు అనుకోవద్దని చెప్పి సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. మీ అందరితో కూడా ఇంకో విన్నపం. ఈరోజు మనందరి గుర్తు ఏమిటో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. మన గుర్తు ఫ్యాను. ఈ గుర్తు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఈరోజు మన పార్టీ అభ్యర్థుల కింద, ఈరోజు ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ కూడా పరిచయస్తుడైన మన బ్రహ్మానంద రెడ్డి అన్న పార్టీ ఎంపీ అభ్యర్థిగా మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. మంచివాడు, మీ అందరి చల్లని దీవెనలు బ్రహ్మానంద రెడ్డి అన్న మీద ఉంచమని కోరుతా ఉన్నాను. అదేవిధంగా నంద్యాల ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా పరిచయస్తుడు నా సోదరుడు రవీన పక్కనే ఉన్నాడు. మీ చల్లని దీవెనలు రవిపై కూడా ఉంచమని చెప్పి కూడా సవినయంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పాన ఎమ్మెల్యేగా మీ అందరికీ పరిచయస్తుడు భూపాలన్న ఉన్నాడు నా పక్కనే. రాంభూపాలన్న కూడా మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా బనగానపల్లెకు మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి రామిరెడ్డి అన్నను అనే ఎమ్మెల్యే అభ్యర్థిగా మన పార్టీ తరఫు నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని ఆశీస్సులు రామిరెడ్డి అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఆళ్ళగడ్డకు సంబంధించి నా సోదరుడు నాని నిలబడతా ఉన్నాడు. నాని గుడ మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఇవ్వవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. శ్రీశైలం అభ్యర్థిగా చక్రపాణన్నను కూడా నిలబడతా ఉన్నాడు. మీ చల్లని ఆశీస్సులు చల్లని దీవెనలు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా నందికొట్కూరు నుంచి మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి డాక్టర్గా మంచి పేరున్న వ్యక్తి నిలబడతా ఉన్నాడు. చల్లని దీవెనలు ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. రాజా గురించి చెప్పాల్సిన పని లేదు. నా స్నేహితుడు, నాకు దగ్గరవాడు, మీ అందరి చల్లని ఆశీస్సులు రాజాపై కూడా ఇవ్వవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను.